ప్రజలు ఆనందంగా ఉంటే వీళ్ళు చూడలేరండి. ప్రజలు ఎప్పుడు వీళ్ళ కళ్ళకి ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ దుఃఖంతో ఉంటేనే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. ప్రజలు నవ్వితే వీళ్ళకి ఇష్టం ఉండదు. ప్రజలు ఆనందంగా ఉంటే వీళ్ళు చూడలేరు. కడుపు మంట, ఆ కడుపు మంటతో నిన్న ఈ ప్యాలెస్ జీతగాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఈ తీర్పు పైన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి, అమరావతి ఉద్యమం 800 రోజులకు పైబడి జరిగినటువంటి అమరావతి ఉద్యమంలో అన్నీ కూడా వెకిలి చేష్టలు కనపడ్డాయంట ఈ పాలేరు గారికి. అమరావతి ఉద్యమం నీకు వెకిలిగా కనపడిందా? రైతులు 800 రోజులకు పైబడి చేసినటువంటి ఉద్యమం నీకు వెకిలిగా కనపడిందా? 185 తమ ప్రాణాలు అర్పించినటువంటి ఉద్యమం ఈ పాలేరు జీతగాడికి వెకిలిగా కనపడింది. ఉద్యమకారులవే వెకిలి చేస్తాలంట. అధికార మదంతో ఒక రకంగా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతూ ఉన్నాడు ఈ పాలేరు జీతగాడు. ఉద్యమకారులకి చెమట వాసన తెలియాలంట, ఏదో మట్టి వాసన తెలియాలంట. ఈయన గారంటూ ఎన్నో ఉద్యమాలు చూశాడంట. ఏం చూసావా నువ్వు ఉద్యమాలు? ఏ ఉద్యమంలో ఎప్పుడు చెమట పట్టిందా నీకు? నీకేం తెలుసు ఉద్యమాల గురించి? ఎంతసేపు జర్నలిస్ట్ ముసుగులో ఉండి బ్రోకర్ పనులు చేసినటువంటి నువ్వు ఉద్యమాల గురించి మాట్లాడతావా? అమరావతి ఉద్యమం గురించి నువ్వు మాట్లాడతావా? ఏ రోజన్నా ఏ ఉద్యమంలో అన్నా పాల్గొన్న ముఖమేనా నీదే? నువ్వు నీ నాయకుడు ఏ ఉద్యమాలు చేశారయ్యా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్రోకర్ పనులు చేసి 1,000 కోట్ల రూపాయలు మింగటం తప్పితే మీరు ఏం ఉద్యమాలు చేశారయ్యా? మీరు ఇవాళ మీరు అమరావతి ఉద్యమం గురించి వెకిలి చేస్తాలని మాట్లాడతారా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు సజ్జల రామకృష్ణారెడ్డి. నీకు బ్రోకర్ పనులు చేయటం తప్పితే నీకు ఏ రోజన్న ఉద్యమంలో పాల్గొన్న అనుభవం నీకుందో? నీ దగ్గర అంతా కూడా అవినీతి మురికి కంపు తప్పితే నీ దగ్గర ఇంకేముందాయా నీకు చెప్పుకోవడానికి చూసుకోవడానికి? వెకిలి చేష్టలు, వికృతమైన చేష్టలు, వికారపు చేష్టలు, నీ ఇష్టానుసారం మాట్లాడతావా? న్యాయస్థానం ముందు సాష్టాంగపడి నమస్కారం పెట్టుకోవడం తప్ప అది ఈ ప్యాలెస్ జీతగాడికి తప్పుగా కనపడుతుందండి. రైతులు వెళ్ళి న్యాయస్థానం ముందు సాష్టాంగపడి న్యాయదేవతకి నమస్కారం పెట్టుకోవటం తప్పంట, న్యాయదేవతని గౌరవించుకోవటం తప్పంట, న్యాయ వ్యవస్థని గౌరవించుకోవటం తప్పంట. ఈయన గారు చూడలేక కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నాడు. గ్యాస్ పెరిగిపోయింది. నిన్న ప్రెస్ మీట్లో కూడా కనపడిందిలేండి, ఆ కడుపు మంట ఎక్కువైపోయి గ్యాస్ పెరిగిపోయి ఓ తేపుతా ఉన్నాడు. బ్రేవ్ బ్రేవ్ అని తేపుతా ఉన్నాడు ప్రెస్ మీట్లో. గ్యాస్ తన్నేస్తుంది ఆ కడుపు మంట ఎక్కువైపోయి ఈ జీతగాడికి. అంటే ఏం చేయాలయ్యా? న్యాయ వ్యవస్థను గౌరవించుకోవటం తప్ప, మోకరెళ్ళటం తప్ప న్యాయస్థానాల ముందు. నీ నాయకుడు లాంటి రాక్షసుడి నుంచి కాపాడినందుకు తప్పనిసరిగా న్యాయ దేవతని పూజించుకోవాల్సిందే. న్యాయస్థానాలకు ఆ గౌరవం ఇవ్వాల్సిందే. లేకపోతే ఏం చేయాలయ్యా? నీ పేటీఎం కుక్కల్లాగా న్యాయమూర్తుల్ని దూషించాలా? అది నీకు కరెక్టా? నీ పేటీఎం కుక్కలు సోషల్ మీడియాలో న్యాయమూర్తులను తిడుతుంటే నీకు చాలా హాయిగా చక్కగా ఉందా? నీ కడుపు చల్లగా ఉందా? రోజున న్యాయస్థానాలని న్యాయమూర్తుల్ని అసభ్య పదజాలంతో తిడుతుంటే నీకు చాలా హాయిగా ఉంటుంది. అదే న్యాయమూర్తుల్ని గౌరవించుకుంటే, న్యాయస్థానం ముందు సాష్టాంగపడి నమస్కారం పెట్టుకుంటే నువ్వు చూడలేవు. నువ్వు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ వ్యవస్థల గురించి మాట్లాడుతుంటే నిన్నేదో ఒక దెయ్యమో పిశాచమో మీడియా ముందుకు వచ్చి మాట్లాడినట్టుంది. ఇవాళ దేనికి సిబిఐ వాళ్ళు నీ పార్టీ నాయకుల్ని, నీ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి పేటీఎం కుక్కల్ని దేనికి అరెస్ట్ చేస్తా ఉన్నారా సిబిఐ వాళ్ళు? న్యాయమూర్తుల్ని దూషించినందుకు కాదా? నువ్వు వచ్చి ఈ రోజున న్యాయమూర్తుల గురించి, న్యాయస్థానాల్ని గౌరవించడం గురించి నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా? నీకు ఏం అర్హత ఉంది? చేసినటువంటి చండాలపు పనులన్నీ ఒక పక్కన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటే నువ్వు వ్యవస్థల గురించి మాట్లాడతావు. నీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి. ఇంకా ఆయన మాట్లాడతాడు,
ఏంటో అంతా వర్చువల్ అంట, అక్కడంతా ఇంకా ఏదో చెప్పిన మాటలే చెప్పి మాట్లాడినటువంటి మాటలే మాట్లాడటం, అక్కడంతా ఏదో గ్రాఫిక్స్ అంతా వర్చువల్గానే ఉంది, ఏమి అక్కడ కనపడదు. నిన్నేదో ఒక కాగితం తీసుకుని కళ్ళజోడు పెట్టుకుని దానిలో దూరిపోయి ఏంటో చదువుతున్నాడు, కళ్ళు కూడా సరిగ్గా కనపడట్లా నీకు. ఇంకా దూరిపోయా నువ్వు కాగితంలోకి, నువ్వు దూరిపోయి చదవాల్సింది ఈ జడ్జిమెంట్ని. 307 పేజీల జడ్జిమెంట్ చదివి తగలాడు నువ్వు ముందు. ఏదో నీకు నీ కింద పనిచేసినటువంటి చెంచాలు రాసిచ్చినటువంటి కాగితాలు చదవటం కాదు, 307 పేజీల జడ్జిమెంట్ చదివితే అర్థమవుతుంది నీకు ఎన్ని విషయాలు దానిలో ఉన్నాయో, నీ ప్రభుత్వం చేసినటువంటి ఎన్ని తప్పుడు పనుల గురించి దానిలో ప్రస్తావించారో, ఎన్ని వాస్తవాలు దానిలో ప్రస్తావించారో ఒక్కసారి ఆ జడ్జిమెంట్ చూస్తే అర్థమవుతుంది. ఏదో ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి ఏంటో ఏడుస్తూ ఉంటావు,